फ्रेंड्स हाई अंडी वेलकम टू एके ब्लॉग्स यूट्यूब चैनल एके ब्लॉग्स एडुकेशनल सीरीज लो भागंगा इवाल्टि वीडियो ट्राई मेथड्स पार्ट टू वीडियो लास्ट वीडियो लो ट्राई मेथड्स पार्ट वन वीडियो चूसाम कदा ई रोज़ ट्राई मेथड्स पार्ट टू वीडियो चूद्दाम ट्राई मेथड्स पार्ट वन वीडियो एवरैना चूडकपोते डिस्क्रिप्शन लो लिंक अवेलबल गा उंटुंदि फ्रेंड्स चूडकपोते एवरैना चूडंडि ओके फ्रेंड्स लेट्स गो टू बिट्स बिट नंबर 21 आत्म यक्का उत्तमोत्तम निर्धारण राबट्टे शास्त्रम गणितम निर्वचिंचिंदेवरु आत्म यक्का उत्तमोत्तम निर्धारण राबट्टे शास्त्रम गणितम निर्वचिंचिंदेवरु अंटे ऑप्शन ए अरिस्टाटिल बी बेंजमिन पीर्स सी अगस्ट कोम्टे डी पास्कल आंसर बेंजमिन पीर्स क्वेश्चन टेट 2018 लो अड़गड़न जरिगिंदी 2018 टेट एग्जाम लो क्वेश्चन अड़गड़न जरिगिंदी नेक्स्ट 22 संख्या राशुला मापनाला विज्ञानमे गणितम अने निर्वचिंचिना శాస్త్రవేత్త ఎవరు సంఖ్యా రాశుల మాపనాల విజ్ఞానమే గణితమని నిర్వచించిన శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ ఏ పాస్కల్ ఆప్షన్ బి బెల్ ఆప్షన్ సి బెంజమిన్ పియర్స్ డి అగస్ట్ కోంటే అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి బెల్ సంఖ్యా రాశుల మాపనాల విజ్ఞానమే గణిత శాస్త్రమని నిర్వచించిన శాస్త్రవేత్త బెల్ ఈ క్వశ్చన్ కూడా టెట్ 2018 లో అడగడం జరిగింది డిఎస్సి 2019 లో కూడా అడగడం జరిగింది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి నెక్స్ట్ 23 గణితం అంటే పరోక్ష మాపన శాస్త్రం అని నిర్వచించినది ఎవరు గణితం అంటే పరోక్ష మాపన శాస్త్రం అని నిర్వచించింది ఎవరు అంటే ఆప్షన్ ఏ అరిస్టాటిల్ ఆప్షన్ బి అగస్ట్ కోంటే ఆప్షన్ సి ఆర్కిమిడిస్ ఆప్షన్ డి బెంజమిన్ పియర్స్ అవర్ ఆన్సర్ ఇస్ అగస్ట్ కోంటే గణితం అంటే పరోక్ష మాపన శాస్త్రం అని నిర్వచించిన శాస్త్రవేత్త ఎవరు అగస్ట్ కోంటే 2019 డిఎస్సిలో అడగడం జరిగింది క్వశ్చన్ నిర్వచనాలన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఖచ్చితంగా 2-3 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది నిర్వచనాల నుంచి సో ఫ్రెండ్స్ నిర్వచనాలన్నీ బాగా నేర్చుకోండి ఒక్కటి ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా నేర్చుకోండి నెక్స్ట్ 24 బెంజమిన్ పియర్స్ నిర్వచించిన ప్రకారం గణితం అంటే క్వశ్చన్ ఈ రకంగా కూడా అడిగే అవకాశం ఉంటుంది నిర్వచనం ఇచ్చి ఆ నిర్వచనం ఎవరు ఇలా ఎవరు నిర్వచించారు అని అడుగుతారు అలాగే శాస్త్రవేత్త నేమ్ ఇచ్చి ఏ విధంగా నిర్వచించారు అని అడిగే అవకాశం ఉంటుంది బెంజమిన్ పియర్స్ నిర్వచించిన ప్రకారం గణితం అంటే ఆప్షన్ ఏ పరిమాణ శాస్త్రము ఆప్షన్ బి ప్రత్యక్ష మాపన శాస్త్రము ఆప్షన్ సి పరోక్ష మాపన శాస్త్రం ఆప్షన్ డి అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం అవర్ ఆన్సర్ ఇస్ అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం అని ఎవరు నిర్వచించారు బెంజమిన్ పియర్స్ గణిత శాస్త్రాన్ని ఇలా నిర్వచించారు నెక్స్ట్ క్వశ్చన్ 25 ఒక భావన ప్రత్యక్ష అనుభూతిని పొందలేని పరిస్థితిని కలిగి ఉండి కేవలం మానసిక ప్రతిమనలను ఊహించుకునే విధంగా ఉన్నప్పుడు ఆ భావన అమూర్తమైనదిగా చెప్పవచ్చు ప్రత్యక్ష అనుభూతిని పొందకుండా కేవలం మానసిక ప్రతిమలను ఊహించుకోవడం ఊహించుకునే విధానాన్ని ఆ విధంగా ఉన్నప్పుడు ఆ భావనని ఏమంటాము అమూర్త భావన అంటాము అంటే ఊహాగానాలు మనం ప్రత్యక్షంగా కళ్ళతో చూడకుండా ఊహించుకునే విధానాన్ని అమూర్తమైనది అంటారు ఫర్ ఎగ్జాంపుల్ వస్తువులను గుర్తించడము లెక్కించడం ద్వారా సంఖ్య అనే భావన ఏర్పడుతుంది ఏవైనా వస్తువులను గుర్తించడము లెక్కించడం ద్వారా మనకు సంఖ్య అనే భావన ఏర్పడుతుంది దానినే అమూర్తమైన భావన అంటారు నెక్స్ట్ 26 గణిత భావనలు ఒక క్రమ పద్ధతిలో వృద్ధి చెందుతాయి గణిత భావనలు
ఒక క్రమ పద్ధతిలో వృద్ధి చెందుతాయి. నిచ్చెనలోని మెట్లను ఒకదాని తర్వాత ఒకటి ఎలాగైతే ఎక్కుతామో అలాగే గణిత భావనల బోధన అభ్యాసన కూడా జరగాలి. అంటే స్టెప్ బై స్టెప్ ఒక క్రమ పద్ధతిలో జరగాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గుణకార భావన అర్థం కావాలంటే ఫస్ట్ విద్యార్థులకు ఏం రావాలి, సంకలన భావన అర్థం కావాలి. ఫస్ట్ కూడికలు, సంకలనం అంటే కూడికలు చేయడం వస్తేనే ఆ తర్వాత గుణకార భావన అనేది వాళ్ళకు అర్థమవుతుంది. అంటే చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు వరుస క్రమంలో నేర్చుకుంటారన్నమాట. నెక్స్ట్ 27, గణితం తార్కికమైనది. ఒక వ్యక్తి ఏదైనా సమస్యను సాధించడానికి చేసే ప్రయత్నంలో బౌద్ధికంగా జరిగే ప్రక్రియ తర్కం. గణితము తార్కికమైనది. ఈ అండర్లైన్ చేసినవన్నీ వర్డ్స్ అన్నీ గుర్తుంచుకోవాలి. మెథడాలజీ అంటేనే ఇలా ఉంటుందండి. పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి, బట్ చాలామంది మెథడాలజీ అంటే భయపడిపోతుంటారు, అర్థం కాదు, కన్ఫ్యూజ్గా ఉంటుందని. బట్ అర్థం చేసుకుంటే చాలా ఈజీ. మెథడాలజీ సింపుల్గా ఉంటుంది, మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ 28, హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అన్న శాస్త్రవేత్త లాక్. హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అన్న శాస్త్రవేత్త ఎవరు? లాక్. 29, గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లనే ఏర్పడ్డాయి. పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లనే ఏర్పడ్డాయి అన్న శాస్త్రవేత్త ఎవరంటే రస్సెల్ వైట్ హెడ్. నెక్స్ట్ 30, క్వశ్చన్ నెంబర్ 30, గణితం ఆగమన నిగమన హేతువాదం ద్వారా అభివృద్ధి చెందిన శాస్త్రం. ఆగమన నిగమన హేతువాదం ద్వారా అభివృద్ధి చెందిన శాస్త్రం. గణితంలో సందిగ్ధతకు తావుండదు. గణితం హేతువాద పద్ధతి ద్వారా ఖచ్చిత ఫలితాలు రాబట్టే శాస్త్రం. గణితం అనేది హేతువాద పద్ధతి ద్వారా ఖచ్చితమైన ఫలితాలు రాబట్టే శాస్త్రం. ఒక సూత్రం ద్వారా ఖచ్చితమైన ఫలితాలను రాబడతాం గణితంలో. ఈ అండర్లైన్ చేసిన వర్డ్స్ అన్నీ గుర్తుంచుకోవాలి. బిట్ ఎలా ఏటు తిప్పి ఏట అడుగుతారో తెలియదు కాబట్టి అండర్లైన్ చేసిన వర్డ్స్ అన్నీ గుర్తుంచుకొని బిట్ను రకరకాలుగా నేర్చుకుంటే ఎక్కడికి పోదు బిట్. ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతాము. 31, గణితంలో సౌందర్య లక్షణం ఉంటుంది. ఎక్కడైతే కళాత్మకత ఉంటుందో అక్కడ ఖచ్చితంగా గణితం ఉంటుంది. అంటే ఏంటి, ప్రకృతిలోని కట్టడాలు, చిత్రాలు, శిల్పాలు అందంగా ఉండడానికి కారణం వాటిలోని సౌష్ఠవ రూపాలే. సౌష్ఠవ రూపం అనేది గణితంలో ఉంటుంది కదా. ప్రకృతిలో ఉండే కట్టడాలు, చిత్రాలు, శిల్పాలు అందంగా ఉండడానికి కారణం ఏంటంటే వాటిలోని సౌష్ఠవ రూపాలే. అందుకనే గణితంలో సౌందర్య లక్షణం ఉంటుంది అని అంటాము. నెక్స్ట్ 32, స్వానుభవ విషయాలను స్వీకృతాలుగా నిర్ణయించి రేఖాగణితాన్ని అభివృద్ధిపరిచిన వారు యూక్లిడ్. స్వానుభవ విషయాలను స్వీకృతాలుగా నిర్ణయించి రేఖాగణితాన్ని అభివృద్ధిపరిచిన వారెవరు అంటే యూక్లిడ్. 33, తగిన అర్హతలను కలిగి ఉండి ఉన్నత శిక్షణను పొంది అనుభవం కలిగిన వ్యక్తి చెప్పే విషయం సత్యం అని నమ్మడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే ఆ వ్యక్తి ఏం కలిగి ఉన్నారంటే సాధికారతను కలిగి ఉన్నాడు అని అర్థం. ఒక వ్యక్తి తగిన అర్హతలను కలిగి ఉండి ఉన్నత శిక్షణను పొంది అనుభవం కలిగిన వ్యక్తి చెప్పే విషయం సత్యం అని నమ్మడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ట్రైనింగ్ తీసుకొని డిఎడ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ట్రైన్డ్ అయ్యి తర్వాత టీచర్ అయ్యి అప్పుడు పిల్లలకు ఏం చెప్పినా టీచర్ చెప్పిందే నమ్ముతారు. కానీ ఇంట్లో తల్లిదండ్రులు చెప్పింది కూడా వాళ్ళు సరిగా నమ్మరు. మా టీచర్ చెప్పారు అదే నిజమని తల్లిదండ్రులతో వాదిస్తూ ఉంటారు కదా, అదే ఎగ్జాంపుల్ అన్నమాట. అలా శిక్షణ పొంది అనుభవం కలిగిన వ్యక్తి చెప్పే విషయానికే సత్యం అని నమ్మడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే ఆ వ్యక్తి సాధికారతను కలిగి ఉన్నాడు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ 34,
ఒక విషయం సత్యమని నిరూపించడానికి అవసరమైన అన్ని వాస్తవ లక్ష సాక్ష్యాలను ఒక క్రమ పద్ధతిలో ప్రదర్శించి చూపడాన్ని సంబద్ధత అంటారు. వాస్తవ సాక్ష్యాలను ఒక క్రమ పద్ధతిలో ప్రదర్శించి చూపడాన్నే గణితంలో ఏ సత్య నియమం అంటారు అంటే సంబద్ధత అంటారు. నెక్స్ట్ 35 నిగమనాత్మక నిరూపణ విధానం గణిత శాస్త్రంలో అతి ముఖ్యమైనది. ఒక సిద్ధాంతం ఆధారంగా మరొక సిద్ధాంతాన్ని నిరూపించవచ్చు. నిగమనాత్మక నిరూపణ ద్వారా ఒక సిద్ధాంతం ఆధారంగా మరొక సిద్ధాంతాన్ని నిరూపించవచ్చు. గణిత శాస్త్రంలో ఈ నిగమనాత్మక నిరూపణ అనేది అతి ముఖ్యమైనది. సాధారణీకరించిన అంశం సత్యమని నిగమన ప్రక్రియ ద్వారా నిరూపించవచ్చు. సాధారణీకరించిన అంశం సత్యమని నిగమన ప్రక్రియ ద్వారా నిరూపించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాటి ట్రై మెథడ్స్ పార్ట్ 2 వీడియో. మెథడాలజీ అంటే ఇలాగే కొంచెం క్వశ్చన్స్ పెద్ద పెద్దగా ఉంటాయి, కొంచెం హార్డ్గా అనిపిస్తాయి. అర్థం చేసుకొని చదివితే చాలా ఈజీగా ఉంటుంది మెథడాలజీ అనేది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా వీడియోస్ మా ఛానల్ సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి వెరీ వెరీ థ్యాంక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏకే బ్లాగ్స్.